మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించాలనేది చాలా మందికి ఒక కల. ఈ అవకాశం రాకుండానే రిటైర్ అవ్వాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందే దర్శకులు ఉన్నారు. అయితే దర్శకుడు విఎన్ ఆదిత్య కథ వేరు. చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఆయనకు ఒకేసారి కాదు, మూడు సార్లు వచ్చింది. కానీ మూడు సార్లు ఆ ఛాన్స్ మిస్ అయింది. చిరకాలంగా దర్శకత్వ శాఖలో ఉంటూ సంగీతం శ్రీనివాసరావు, జయంత్ పారంజ్ దగ్గర శిష్యరికం చేసిన ఆదిత్య బావగారు బాగున్నారా చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే మెగాస్టార్ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు మనసంతా నువ్వే సినిమాతో ఆదిత్యను దర్శకుడిగా పరిచయం చేశారు. సున్నితమైన ప్రేమ కథను అంతకంటే హృద్యంగా ఆదిత్య తెరకు ఎక్కించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దాంతో ఇక చిరంజీవి ఆలోచించకుండా విజయబాపనీయుడు తనతో నిర్మించే చిత్రానికి ఆదిత్యను దర్శకుడిగా ఫిక్స్ చేశారు. పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. శరీరాలకే కాదు మనసులకు వైద్యం చేసే డాక్టర్గా చిరంజీవి నటించడానికి అంతా సిద్ధమైంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అనుకున్నారు. ఇక షూటింగ్కు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఏదో ఒక అవాంతరం. దాంతో షూటింగ్ మొదలు కాకుండానే సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మరో నిర్మాత సినిమాకు ఆదిత్యను దర్శకుడిగా అనుకున్నారు చిరంజీవి. ఆ సినిమా పరిస్థితి అంతే అయింది. ఇక ఇలా కాదనుకొని తన సొంత సంస్థ ద్వారానే ఆదిత్యకు అవకాశం ఇవ్వాలనుకున్నారు చిరంజీవి. 2003 ఏప్రిల్ 7న హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా ఈ సినిమా ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలో అతిరథ మహారథులు ప్రారంభోత్సవానికి వచ్చారు. బ్యాడ్ లక్ ఏమిటంటే ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇది జరిగిన కొంతకాలానికి నాగార్జునతో నేనున్నాను చిత్రం చేశారు ఆదిత్య. అంజనా ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభోత్సవం ఎలా జరిగిందో ఇప్పుడు చూసేద్దామా?